Hello, welcome to Food Review. ఇవాళ స్పెషల్ రెసిపీ ముగ్లాయ్ చికెన్ అండి. చాలా యమ్మీగా మరియు చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికోసం మనం ముందుగా టమాటో ప్యూరీని చేసుకుందాం. నేను 4 టొమాటోస్ తీసుకొని వాటిని బాయిల్ చేశానండి. అప్పుడు ఈజీగా పీల్ చేయొచ్చు. సో మీరు ఔటర్ లేయర్ని పీల్ చేసేసి బ్లెండ్ చేసేసుకోండి. సో మనకి టొమాటో ప్యూరీ తప్పకుండా కావాలి. సో ఇలాగే అన్ని టొమాటోస్ని నేను ఔటర్ లేయర్ని పీల్ చేసేసి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో బ్లెండ్ చేసేసుకుందాము. నేను 1/2 కేజీ చికెన్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. మ్యారినేషన్ కోసం ఒక బౌల్ తీసుకున్నాను. దాంట్లో ఇప్పుడు మనం చికెన్ని వేసుకుందాము. ముగ్లాయ్ చికెన్ చాలా రిచ్ ఫ్లేవర్స్తో ఉంటాయండి, మరియు అంత స్పైసీ కూడా ఉండదు, మైల్డ్ స్పైసీ ఉంటుందండి. దీంట్లో 1 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి, మరియు 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోండి. ఉప్పు మిరియాల పొడి వేసుకున్నాక చికెన్కి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక 1-15 మినిట్స్ మీరు ఫ్రిడ్జ్లో లేదా బయట అయినా పెట్టుకోండి, పర్లేదు. ఈలోపు మనం కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూద్దాము. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మీకు రోజు నేను కొత్త వీడియోస్ పెడుతుంటానండి. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వచ్చేది. కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, జీడిపప్పు పేస్ట్, పెరుగు, టొమాటో ప్యూరీ మరియు ధనియా పొడి. స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాండీ పెట్టుకోండి. మీకు నచ్చిన లేదా మీకు తెలియని ఏమైనా వెరైటీస్ కావాలనుకుంటే నాకు కమెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు ఆ రెసిపీ చేసి చూపిస్తాను. బాండీ హీట్ అయ్యాక మనం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయలు, నేను 2 పెద్ద సైజు ఉల్లిపాయలని కట్ చేసుకున్నాను. ఉల్లిపాయలని వేసుకుందాం. కాసేపు ఉల్లిపాయలు సాఫ్ట్ అయ్యే వరకు మీరు కలుపుతూ ఉండండి. స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టే కలపండి. కాసేపు తర్వాత మనం చూస్తే ఉల్లిపాయలు సాఫ్ట్ అయ్యాయి, అలాగే రంగు కూడా మారింది. ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఒక 2-3 మినిట్స్ వరకు ఫ్రై చేయండి. ఆ తర్వాత నేను 5-6 పచ్చిమిర్చిని తీసుకున్నాను. 1-2 మినిట్స్ పచ్చిమిర్చి కూడా ఫ్రై అవ్వనివ్వండి. ఈలోపు మనం చికెన్ని తీసి బయట పెట్టుకుందాము. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకుందాము. మనం చికెన్లో మిరియాల పొడి మరియు ఉప్పు మాత్రమే వేసుకొని మ్యారినేట్ చేసుకున్నాము, ఇంకేం వేయలేదండి. 1-3 నిమిషాల వరకు బాగా కలపాలి. ఏషియన్స్ మరియు ముస్లిమ్స్ వాళ్ళు కుక్ చేసే విధానం అయినా లేకపోతే వాళ్ళు యూస్ చేసే స్పైసెస్ ఇంగ్రీడియంట్స్ అయినా కలిపి చేసే ఏ రెసిపీస్నైనా మనం ముగ్లాయ్ రెసిపీస్ అంటామండి. సో ఈ చికెన్ కూడా వాళ్ళు చేసే విధానంగా మనం చేస్తున్నాము. ఇప్పుడు మనం చికెన్ని చూద్దామండి. 1-3 మినిట్స్ తర్వాత నేను 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను, అలాగే 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. కారం వేసుకున్నాక మీరు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకోండి. బాగా కలుపుకున్నాక
స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టండి. మళ్ళీ మనకి ఎటువంటి వాటర్ అవసరం లేదండి, ఎందుకంటే టొమాటో ప్యూరీ కర్డ్ పెరుగు వేస్తాం కాబట్టి, అలాగే చికెన్ కూడా వాటర్ రిలీజ్ చేసిద్ది కాబట్టి మనకి ఎటువంటి వాటర్ అవసరం లేదు. ఇప్పుడు నేను 1 టీ స్పూన్ ధనియా పొడి వేసుకున్నాను. ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్లో పెట్టి చేయండి, హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి. కాసేపు కలుపుకున్నాక ఇప్పుడు మనం టొమాటో ప్యూరీని వేసుకుందాము. టొమాటో ప్యూరీలో ఎటువంటి వాటర్ వేయకుండానే బ్లెండ్ చేయండి, ఎందుకంటే కాస్త థిక్ పేస్ట్ ఉంటేనే బాగుంటుంది. ఒక 5 మినిట్స్ వరకు టొమాటో ప్యూరీలోనే చికెన్ని కుక్ చేయండి. ఆ తర్వాత మనం జీడిపప్పు పేస్ట్ మరియు పెరుగు వేసుకుందాము. నేను 2 టేబుల్ స్పూన్ పెరుగు తీసుకున్నాను. పెరుగు వేసుకోవడంతో చికెన్ చాలా సాఫ్ట్గా అయ్యిద్ది. పుల్లటి పెరుగు మాత్రం వేయకండి, ఫ్రెష్ పెరుగు వేసుకోండి. ఒక 10 నిమిషాలు మూత పెట్టి కుక్ చేయండి మీడియం ఫ్లేమ్లోనే. 10 నిమిషాల తర్వాత ప్లేట్ తీసి చూడండి, చికెన్ బాగా ఉడికిపోయింది. పీస్ తీసి చెక్ చేయండి. ఆ తర్వాత కసూరి మేతిని వేసుకుందాము. నేను 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి వేసుకున్నాను, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. వేసుకున్నాక బాగా కలుపుకోండి. కసూరి మేతి అనేది ఆప్షనల్ అండి, మీ ఇష్టం. అంతే అండి, మన మొగలాయ్ చికెన్ రెడీ అయిపోయింది. మీకు తప్పకుండా నచ్చిద్ది, ట్రై చేయండి మరియు నాకు కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.